కుట్రలు తెలియవని ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లోని ఏనుగొండ, పద్మావతి కాలనీ, శ్రీనివాస్ కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. పాలమూరు అభివృద్ధికి పాటుపడతానని మన్నే శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పాలిటిక్స్ అంటే వీళ్ళకి తెలియదు అనే రకంగా ఉన్నారు. పాలిటిక్స్ అంటే మాకు తెలిసిన ఉద్దేశం ఒకటే, పాయింట్ ప్రజలకు సేవ చేయడం. మీద వాళ్ళకు పరిస్థితి ఏంటి? ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి? పాలిటిక్స్ అంటే గత కొట్టి వేసిన చెయ్యాలనే తపననే ఉంది, కానీ వేరేది వాళ్ళని ఇట్లా చేయాలంటే చేయాలని లేదని ఖచ్చితంగా నేను చెప్తున్నా మీకు. ఈయనన్న ఏ విధంగా చేస్తున్నాడు, ఆయన ఎప్పుడు రమ్మంటే, ఏ రాత్రి రమ్మంటే నేను మహబూబ్నగర్ వస్తా, ఏ సమస్యలున్నా మీకు తీర్చుతా. ఇంకా ఇండస్ట్రీస్ పరంగా తాను ఈ మహబూబ్నగర్ డివైడ్ అయిపోయిన తర్వాత మహబూబ్నగర్ అయిపోయిందిరా, మహబూబ్నగర్ వాల్యూవే లేదు అని ఇంట్లో అమ్ముకున్న వాళ్ళు, ఎక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్ర నిధులను రాబట్టి ఖచ్చితంగా మహబూబ్నగర్ ఖచ్చితంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నేను పాల్గొంటా. చిట్టు చిట్టును ఓడిపోతే ఆ ఓడిపోయిన వాళ్ళు ఎమ్మరి మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు కూడా జమై ఓడిపోయిన అందరూ కలిసి, అరే మనం అందరం ఓడిపోతున్నాం, అందరం కలిసి చేసి ఏర్పాటు చేసుకోవాలి, ఓడిపోయిన అందరం కలిసి మళ్ళీ గ్రామంలోకి నిలవాలి, ప్రజలను తప్పుదో పట్టించాలని చెప్పి ఓడిపోయిన వాళ్ళు ముఖం నిలక అక్కడ జనం రూపాయ ఇక్కడ చెల్తదా చెల్తారా? గద్వాల జిల్లాలో 10 రూపాయలు చెల్తాయా? కళ్ళకుర్త జిల్లాలో 10 రూపాయలు చెల్తాయా? ఒక 10 రూపాయలే ఆ ఊరిలో జిల్లా నీకు వెళ్ళినప్పుడు మరి ఒక ఎంపీగా నీకు ఎమ్మెల్యేకే పనికిరావని ఆ ఊరిలో అంటే ఇక్కడ వచ్చి ఏం ఉత్తరిస్తాడు ఏం నడుస్తాడు అనే ఆలోచన మీరు అందరూ కూడా చేయాలి.